అంబేద్కర్ ఆశయాలు యువతి యువకులు ఇక ఆదర్శంగా తీసుకోవాలంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి యువతను పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి కుదునర్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేశారు. గ్రామంలో అంబేద్కర్ ఆశయవాదులందరూ వాడవాడన ర్యాలీ నిర్వహించారు. చదువుల గురించి, చదువు విలువల గురించి గ్రామంలోని ఒక సంఘటన ఉదాహరణగా చెబుతూ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివరించారు. గొప్ప కులపులకు పెద్ద మేధస్సు, చిన్న కులపులకు చిన్న మేధస్సు ఇయ్యలే. కష్టపడి మనం చదువుకుంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మన గ్రామంలో అట్లాంటి తప్పులు జరగకుండే. అందుగురించి ఏమైంది, ఆయనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఏమైందంటే, ఇప్పుడే అడిగిన అయ్యను ఎక్కడ అంటే సజా అయిపోయింది సార్ జీవితాంతం అనడు. జీవితాంతం సజా అంటే తెలుసు కదా, ఇక మళ్ళా వచ్చుకో ఉండదుగా. అంతే యావ జీవ కారాగార శిక్ష పడ్డది. అంబేద్కర్ గారు రాశారు, ఎవరైనా తల్లిని కొడుతారంటే మీ సంగతి అంతే, తల్లిని మాత్రం కొట్టకుండా ఆయన ఎవరు కూడా. ఏం చెప్తున్నా, తల్లిదండ్రులను మనం పూజ చేయాలి కానీ తల్లిని మాత్రం కొట్టకూడదు. కొట్టారామా, తప్పుగా అట్లా జరిగింది మన గ్రామంలో. అందు గురించే గ్రామ యువజన సంఘం వాళ్ళందరూ కలిసి మన గ్రామాన్ని అభ్యుదయ మార్గంలో నడిపించాలి, గ్రామంలో మంచితనం రావాలి. గొప్ప కులపులకు పెద్ద మేధస్సు, చిన్న కులపులకు చిన్న మేధస్సు ఇయ్యలే. కష్టపడి మనం చదువుకుంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మన గ్రామంలో అట్లాంటి తప్పులు జరగకుండే. అందుగురించి ఏమైంది, ఆయనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఏమైందంటే, ఇప్పుడే అడిగిన అయ్యను ఎక్కడ అంటే సజా అయిపోయింది సార్ జీవితాంతం అనడు. జీవితాంతం సజా